వాతావరణం పొడిగా ఉండడంతో పాటు గత 3 రోజుల నుండి వర్షాలు కూడా పడడం లేనందున రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ రాజర్శీషా కేంద్రం నిర్వాహకులకు సూచించారు. గురువారం చేగుంట మండలం వడియారంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ధాన్యంలో తేమ శాతాన్ని కొలిచి తూకం చేసే ప్రక్రియను పరిశీలించారు. కేంద్రంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 38 బాయిల్డ్ రైస్ మిల్లులు ధాన్యం కొనుగోలు చేస్తున్నారని, మిల్లులకు వచ్చే ధాన్యంలో ఎటువంటి కోతలు విధించరాదని, మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసుకోవాలని, రైతుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని సూచించామని అన్నారు. బాయిల్డ్ రైస్ అంటే 68% రావాలని, కానీ అకాల వర్షాల వల్ల ధాన్యం కాస్త చెడిపోయినా తాళ్లు అధికంగా ఉన్నా 60% పైగా వస్తుందని, అయినా ప్రభుత్వం ఆదేశాల మేరకు ధాన్యాల్లో ఎటువంటి కోత విధించరాదని మిల్లర్లను హెచ్చరించామని అన్నారు. కేంద్రం ఇన్ఛార్జిలో ధాన్యం తూకం వేసిన వెంటనే కేటాయించిన మిల్లులకు తరలించేలా లారీలను మానిటరింగ్ చేయాలని అన్నారు. విఆర్ఏలు కూడా మిల్లుల వద్ద ఉండి ధాన్యం వచ్చిన వెంటనే దించుకునేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నారని అన్నారు. గన్ని సంచిలో లారీల సమస్యలు ఉంటే ఆర్డీఓ మండల నోడల్ అధికారి తహసీల్దార్లకు తెలిపి వెంటనే పరిష్కరించుకోవాలన్నారు. ట్యాబ్ ఎంట్రీ కూడా 80% పైగా ఖచ్చితంగా చేసేలా చూడాలని అన్నారు. కొనుగోలు ప్రారంభంలో ధాన్యం భద్రపరచుటకు కాస్త ఇబ్బందులు తలెత్తినా ప్రస్తుతం స్థలాభావం కొరత లేదని, అందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతిరోజు ధాన్యం సేకరణ ప్రక్రియపై మానిటరింగ్ చేస్తూ సమస్యలు ఉంటే పరిష్కరిస్తున్నామని కలెక్టర్ అన్నారు. ఇప్పటి వరకు జిల్లా 388 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 9,476 మంది రైతుల నుండి 81,27,00,000 విలువ గల 38,451 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 17 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేశామని, త్వరలో మిగతా రైతులకు ధాన్యం కొనుగోలు డబ్బులు వేస్తామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి జయరాజ్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, వ్యవసాయ అధికారులు, కేంద్రం నిర్వాహకులు తదితరులు ఉన్నారు. సో దానికి సంబంధించిన ఇప్పుడు 8 తర్వాత ఎట్లయినా వర్షాకాలం కూడా ఏం లేదు కాబట్టి మేము టక్టగా ఈ కొనుగోలు కేసం అందరికీ చెప్తున్నాము. అండ్ లారీ సమస్యలు కూడా ఎక్కడైనా ఉంటే ఆర్టీఓ గారు నోడల్ ఆఫీసర్ ఉన్నారు, ఎంఆర్ఓసి కూడా కంట్రోల్ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా సెంటర్ ఇన్ఛార్జెస్ కూడా ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళు ఆర్సీ డీటెయిల్స్, లారీస్ డ్రైవర్ సంబంధించిన ఆర్సీ డీటెయిల్స్ కూడా పెట్టుకొని ఖచ్చితంగా ఆ పీపీసీకి వచ్చే విధంగా ఇన్షోర్ చేయాలి. మిల్లర్స్ కూడా ఇప్పటివరకు 35 నిన్న ఇంకొక 3 మిల్లర్స్కి కూడా ఈ వడ్లు తీసుకోమని పర్మిషన్ ఇచ్చాము. సో ఇప్పటివరకు 38 బాయిల్డ్ మిల్లర్స్ ముందుకి వచ్చారు. తర్వాత ట్యాబ్ ఎంట్రీస్ కోసం కూడా వాళ్ళందరికీ మనం ప్యాక్స్ కానీ కావచ్చు, ఐకేపీ కానీ కావచ్చు, వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎంత ఇప్పుడు మనకి 70% ట్యాబ్ ఎంట్రీస్ అయింది, ఇంకా 30% అంటే ఎట్లయినా 20% గ్యాప్ ఉంటుంది. అవి టెక్నికల్ రీజన్ కావచ్చు లేకుంటే గ్యాప్ ఉంటాయి కాబట్టి 80% ట్యాబ్ ఎంట్రీస్ కూడా పక్క మెయింటైన్ చేయాలి అని కూడా చెప్పడం జరిగింది. నిల్వలు ఇబ్బంది ఉన్నది ధాన్యం వాళ్ళు అక్కడ రైస్ మిల్లు కూడా ధాన్యం నిల్వలు కొద్దిగా కష్టం ఉన్నట్టుంది చెప్పారు. అందుకే మన ఎక్కడైనా ఏంటంటే సమస్యలు అయితే అంటే ఇప్పటివరకు మా దగ్గర కొన్నిట్లో స్టార్టింగ్లో సమస్యలు వచ్చింది, ఎందుకంటే ఈ మనం ఈసారి తాళ్ళు ఎక్కువ వచ్చింది. సో దానివల్ల కూడా అక్కడ వాళ్ళు 68% మీకు తెలుసు బాయిల్డ్ రైస్ అంటే 68% రావాలి. సో అందుకే కొంచెం ఈసారి మనం ఫ్యాటీ డ్యామేజ్ కూడా అయింది కాబట్టి 60% రావడానికి అవకాశం ఉంటుంది. కానీ సరే ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఖచ్చితంగా ఎక్కడైనా కటింగ్ లేకుండా ఖచ్చితంగా మిల్లర్స్ అన్లోడింగ్ చేయాలి. సో విఆర్ఏస్ కూడా సిట్టింగ్ ఆఫీసర్స్ కూడా ఎంఆర్ఓస్ ద్వారా అక్కడ పెట్టడం జరిగింది. అండ్ డైలీ కూడా మన కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఉంది, ఆ కంట్రోల్ రూమ్ ద్వారా అక్కడ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సంబంధించిన స్టాఫ్, కార్పొరేషన్ సంబంధించిన స్టాఫ్ ఒక 4 ఒక 35 మిల్లర్స్తో 9 చొప్పున ఒక్కొక్కరు పర్సన్ మాట్లాడి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు.